హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెకండ్ ఫేజ్ అయితే మరి అయిపోయింది. మరి సెకండ్ ఫేజ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రావటం జరిగింది. మరి సీట్స్ రావటం కూడా జరిగింది. మరి థర్డ్ ఫేజ్ గురించి, అసలు థర్డ్ ఫేజ్ ఉందా లేదా, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే ఎంబీబీఎస్ థర్డ్ ఫేజ్ ఉందా లేదా, ఉంటే ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, అసలు థర్డ్ ఫేజ్ ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు లేట్, దానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్. మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను థర్డ్ ఫేజ్ రాగానే నేను ఇంటిమేట్ చేస్తాను. థర్డ్ ఫేజ్ అయితే కంపల్సరిగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. 90% ఎవ్రీబడి విల్ హ్యావ్ ద 90% మనకి థర్డ్ ఫేజ్ అయితే 90% థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. 90% అయితే థర్డ్ ఫేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే లేట్ అవుతుందంటే, ఇది మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ 8వ తారీఖు రావటం జరిగింది. ఈ నెల మనకి 8 అక్టోబర్ రావటం జరిగింది. నేను ఈ వీడియో చేసింది 14th, ఇవాళ 14th 8 అక్టోబర్ మనకి 6 డేస్ ఉంది. 6 + 8 + 6 = 14 ఇక్కడ చూడండి. మీరు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ప్రభుత్వ కాలేజీలు వీళ్ళు ఏం చేశారు, మరి వాటిలో 2 విడతల ఇక్కడ ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ ఇస్తాను. ఒక ప్రూఫ్ ఇవ్వటం జరుగుతుంది. మనకి ఏంటంటే, 2 విడతల కౌన్సిలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని రాష్ట్రానికి ఇచ్చేస్తారు. కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 15% అఖిల భారత కోటా కింద అయితే భర్తీ చేస్తారు. మరి వాటిలో 2 విడతల కౌన్సిలింగ్ తర్వాత సీట్లు మిగిలితే రాష్ట్రానికి ఇచ్చేస్తారు. 2వ విడత జాబితాలో సీట్లు పొందిన విద్యార్థులకు 6 రోజుల పాటు చేరేందుకు అవకాశం కల్పిస్తారు. అంటే మనకి ఇది 8వ తారీఖు వచ్చింది. అంటే 8వ తారీఖు 6వ తారీఖు 6 రోజుల పాటు ఎందుకు వాళ్ళకి మరి ఛాన్స్ ఇవ్వాలంటే, 1వ విడత సీట్లు పొందిన వారు కూడా తాము చేరిన కాలేజీల కంటే మరో మంచి కాలేజీలో సీటు కోసం ప్రయత్నిస్తారు కదా. దీంతో 2వ విడతలోనూ చాలామంది ఇతర కాలేజీలో సీట్లు పొందారు. దీంతో వారు 1వ విడత సీటు పొందిన కాలేజీలో చేరనందున అక్కడ సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి సమయం ఆసన్నమైంది. అవసరమైనందున 2వ విడత ఎక్కువ రోజులు చేరేందుకు అవకాశం కల్పించినట్లు కాలేజీ వర్గాలు తెలిపాయి. అనంతరము సీట్లు మిగిలితే 3, 4వ విడత కౌన్సిలింగ్, అంటే థర్డ్ ఫేజ్ అయితే కంపల్సరీగా ఉంటుంది స్టూడెంట్స్. ఇది గుర్తుపెట్టుకోండి, డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎవ్రీబడి విల్ హ్యావ్ ద థర్డ్ ఫేజ్. మీరేమి కంగారు పడాల్సిన అవసరం లేదు. థర్డ్ ఫేజ్ మనకందరికీ ఉంది. థర్డ్ ఫేజ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ త్వరలో ఉంది. ఇవాళ 14 కానీ మరి 15 కానీ 16 కానీ నోటిఫికేషన్ అయితే, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రావచ్చు. మనకి సీట్స్ ఎన్ని ఉన్నాయో మరి డీటెయిల్స్ కూడా ఇస్తారు. మన కాలేజీ వెబ్సైట్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు 2వ విడతలో చాలామందికి ఇతర కాలేజీలు సీట్లు పొందారు. దీంతో వారు 1వ విడత సీట్లు పొందిన కాలేజీలో చేరినందున అక్కడ అంటే ఫస్ట్ ఫేజ్లో కొంతమంది, సపోజ్ ఒక పర్సన్కి ఎక్స్ అనే పర్సన్కి ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో సీటు వస్తే మంది ఒక కాలేజీలో వచ్చింది, ఏదో ఒక మహబూబ్ నగర్ కాలేజీలో వచ్చింది, ఎక్స్ అనే స్టూడెంట్కి మహబూబ్ నగర్ కాలేజ్ వచ్చింది ఈ ఫస్ట్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్లో ఎక్స్ అనే స్టూడెంట్స్కి ఎక్కడ వచ్చింది, ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందని ఈ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన అతను మహబూబ్ నగర్ వెళ్ళాలి, అక్కడ కాలేజీలో సర్టిఫికెట్ తీసుకోవాలి, వాళ్ళకి ఫీజెస్ కూడా కట్టి ఉంటారు వాళ్ళు, ఆ ఫీజెస్ అవన్నీ తీసుకుని వెళ్ళి మళ్ళీ వచ్చి ఉస్మానియా మెడికల్ కాలేజీలో చేరాలి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో చేరిన వాళ్ళు మరి అదే వాళ్ళకి సెకండ్ ఫేజ్లో కొద్దిగా మంచి కాలేజీలు వస్తే ఫస్ట్ ఫేజ్లో మరి ఆ సర్టిఫికెట్లన్నీ తీసుకురావడానికి కొద్దిగా టైం పట్టింది కాబట్టి ఈ యూనివర్సిటీ వాళ్ళు, కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు కొంచెం వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. 6 రోజులు అయితే టైం ఇచ్చారు రిపోర్టింగ్ డేటు. ఎందుకంటే రిపోర్టింగ్కి 6 డేస్ ఇచ్చారు. అంటే ఇవాళ లాస్ట్ డేట్ రిపోర్టింగ్, 6 డేస్ ఇచ్చారు. మరి అదేవిధంగా మనకి దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి. మరి దసరా హాలిడేస్లో అందరికీ హాలిడేస్లో వెళ్ళిపోయి ఉంటారు స్టాఫ్ కూడా. మనకి కంపల్సరిగా 15, 15th కానీ 16th కానీ నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. 15th, 16th కానీ నోటిఫికేషన్ కంపల్సరీగా ఎవ్రీబడి విల్ గెట్ ద నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు వెయిట్ చేయండి. మీ సర్టిఫికెట్లు అందరూ మరి ప్రతి ఒక్కరు, కొంతమందికి 450 మార్కులు వచ్చుంటాయి, కొంతమందికి 460 మార్కులు వచ్చుంటాయి, ఓసీ వాళ్ళకి 500 మార్కులు వచ్చుంటాయి. వీళ్ళందరూ రెడీగా ఉండండి.
రెడీగా ఉంటే మీరు అటాక్ చేయొచ్చు. వెబ్ ఆప్షన్స్ ఇమ్మీడియట్గా పెట్టవచ్చు. 15-16 తారీఖుని వెబ్ ఆప్షన్స్ అయితే పెడతారు. మరి నైట్కి కానీ రేపు కానీ మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ కొత్తగా చేరిన వాళ్ళైతే మరి సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మన ఛానల్ని మరి వాళ్ళకి షేర్ చేయండి. ఈ డీటెయిల్స్ రేపు కానీ ఎల్లుండి కానీ మరి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు. అనంతరం సీట్లు మిగిలితే 3-4 ఫేజ్, అంటే 3rd ఫేజు 4th ఫేజ్ కూడా ఉంటుందన్నారు. కానీ 3rd ఫేజ్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఎవ్రీబడి విల్ హ్యావ్ ద 3rd ఫేజ్. 3rd ఫేజు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ గట్టిగా గ్యారంటీగా 100% ఉంటుంది. నాకైతే నమ్మకం ఉంది. ఇది ఈ న్యూస్ చూసినట్టు మనకి వాళ్ళకి 6 రోజులు టైం ఉంది కాబట్టి సో మరి దీంతో వాళ్ళు సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి కొంత టైం కావాలి కాబట్టి 6 రోజులు ఇవ్వటం జరిగింది. మనకి 8వ తారీఖు మనకి 2nd ఫేజ్ వచ్చింది. మరి 6 రోజులు అంటే ఇవాళకి 14th ఉండటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనకు వెయిట్ చేయండి. 3rd ఫేజ్ వస్తుంది మనకి 14th కానీ 15th కానీ 16th కానీ 3rd ఫేజ్ రావచ్చు. 14th ఈ మిడ్ నైట్ కానీ రావచ్చు. నేను ఈ వీడియో చెప్పే టైం తర్వాత మరి రావచ్చు. మళ్ళీ తర్వాత కూడా నేను ఒక వీడియో పెడతాను. వీడియో 3rd ఫేజ్ గురించి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఏ కాలేజీల్లో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, మరి కాలేజీ వైజ్గా సీట్ అలాట్మెంట్స్, మరి ఏ కాలేజీలో వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి. ఎందుకంటే మన తెలంగాణలో కూడా కొత్త మెడికల్ కాలేజెస్ కూడా రావడం జరిగింది. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 35 మెడికల్ కాలేజీలు ఉండేవి, ప్రైవేట్ కాలేజీలు చాలా తక్కువ ఉండేవి. కాబట్టి ఈసారి అందరికీ సీట్స్ వస్తాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఎవ్రీబడి విల్ గెట్ సీట్స్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.